వీడియో కాన్ఫరెన్స్ లో విచారణకు హాజరవుతా ఆరోగ్యం కుదుటపడే వరకు నిన్ను స్వదేశానికి రాలేను, బీపీ గుండె సమస్యలు పెరిగాయి, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేసిన అధికారులకు ఈమెయిల్ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ప్రభాకర్ రావు ఇక ఇప్పట్లో ఇక మీరు రాసి పెట్టుకోండి, ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది కొలిక్కి వచ్చినప్పటికి కూడా కేసీఆర్ కేటీఆర్ వీళ్ళిద్దరూ వెళ్ళి ఆల్రెడీ రాహుల్ గాంధీ తోటి ములాఖాత్ అయిపోయారు. సో ఇప్పుడు ప్రభాకర్ రావును తీసుకురాకుండా ఉండడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి పాటించాల్సిందే ఇక్కడ. సో కేసీఆర్ని ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బతికించుకుంటే బాగుంటుంది, లేదంటే బీజేపీని కనుక బతికిస్తే వాళ్ళు అమాంతం లేస్తే మింగేస్తారు అనేది. దాంట్లో బీఆర్ఎస్ను బతికించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో అందులో ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. సో అందుకే కేసీఆర్ ఆల్రెడీ పెద్ద ఎత్తున డబ్బు పంపించండి అనేది మనకు ఉన్నటువంటి అనధికార సమాచారం. సో అందులో ఎంతవరకు క్లారిటీ ఎంతో క్లారిటీ నాకు తెలియదు, కానీ ఆల్రెడీ కొన్ని తాయిలాలు రాహుల్ గాంధీకి ముట్టయి అయిపోయినట్టు తెలుస్తుంది. సో రాహుల్ గాంధీ డైరెక్షన్లో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇక ముందుకు కదలదు, ఇక అది అటకెక్కినట్టే, దానికి ఎవరు కూడా చర్యలు తీసుకోరు. మరి హైకోర్టు కనుక సుమోటగా తీసుకొని కనుక ముందుకు పోతే ఏమైనా పురోగతి ఉంటుంది, లేదంటే మాత్రం ఇది ఇక్కడికే ఎండ్ అయిపోతుంది. మీరు రాసి పెట్టుకోండి, ఇంకో 1 వీక్ 10 డేస్ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఉండనే ఉండదు, తెర మీదకి రానే రాదు. కాళేశ్వరం అదేవిధంగా ఈ విద్యుత్ కొనుగోలకు సంబంధించినటువంటి విషయం కూడా అదే, అన్నీ కూడా మూల పడిపోతే కేసీఆర్ చాలా సేఫ్ జోన్లో ఉండబోతున్నాడు. కేసీఆర్ను కాపాడుతున్నది మరి కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీసీ అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.